ఏంటండి మొత్తానికి ఇటు బెంగళూరులో రెండు రోజుల వేదికగా కాంగ్రెస్ పార్టీతో సమీకరణాలు వ్యూహాలు ప్రతి వ్యూహాలు రచిస్తూ ఉన్నారు బలంగా రేపు ఢిల్లీలో బీజేపీ ఎన్డీఏ కూటమి ఏంటి అసలు ఈ మీటింగ్లు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఎజెండా ధ్యేయంగానే ఈ సమావేశాలు ఈ మీ ఎత్తులు పై ఎత్తులు జరుగుతున్నాయి అనుకోవాలా వంశీ గారు ఇప్పుడు బెంగళూరులో జరిగే రెండు రోజుల సమావేశం ఇప్పుడు ఆల్రెడీ మొదలైంది దాదాపు మీరు చెప్పినట్టుగా ఇరవై ఆరు పార్టీల నేతలు యాభై మూడు మంది అరవై మూడు మంది మీటింగ్ ఆల్రెడీ అయ్యారు ఇవాళ డిన్నర్ మీటింగ్ అంటే ఇవాళ రేపు మీటింగ్ ప్రధాన మీటింగ్ రేపు జరుగుతుంది రేపు ఎజెండా ఎలా ఉండాలి ఏదో ఏమేమి చర్చించాలి అంశాలు ఏమేంటి అనేది ఇవాళ బ్రాడ్గా ఒక అవగాహనకు వచ్చి దాని తదుపరి రేపు మీటింగ్ రేపు మీటింగ్లో కీలకంగా ఒక ఉమ్మడి ఎజెండా ఉమ్మడి ఎజెండా రూపొందించుకొని దానికి అనుగుణంగా ఎలా ముందుకు వెళ్ళాలి ఎలక్షన్స్లో ఏ పద్ధతిలో ఉండాలి షీట్ షేడింగ్ ఏ విధంగా ఉండాలి అలాంటి వ్యూహాన్ని అంటే ఆ ఉమ్మడి ఎజెండా ప్రిపరేషన్కి ఒక కమిటీని సబ్ కమిటీని కానీ ఏదన్నా రూపొందించుకోవాలి తర్వాత ఒక పేరు గతంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అని యూపీఏ ఉన్నారు సోనియా గాంధీ గారు చైర్పర్సన్ ఉన్నారు ఇప్పుడు ఆ పదవి అంటే రెండు వేల పద్నాలుగులో ఓటమి తర్వాత దాని ఎగ్జిస్టెన్స్ పోయింది కాబట్టి ఇప్పుడు కొత్త పేరు యూపీఏ యూపీఏ కాకుండా ఇంకో వేరే పేరు ఎలాంటి పేరు పెడితే బాగుంటుంది అని చెప్పి దానికి అనుగుణంగా అయితే ఇప్పుడు నేతలు ఇవాళ హాజరైన నేతలను మీరు చెప్పిన నేత ప్రధాన పార్టీల నేతలందరూ అందరూ కూడా ఈ సమావేశానికి అటైనర్ వాళ్ళు ఏం చెప్పారంటే వీ స్టాండ్ యునైటెడ్ అంటే ఉమ్మడిగా మేము బీజేపీకి వ్యతిరేకంగా లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్డీఏకి వ్యతిరేకంగా రెండు వేల ఇరవై నాలుగులో దాన్ని ఓడించడం లక్ష్యంగా ప్రజాస్వామ్య పరిరక్షణ విలువలు కాపాడడం కోసం మేము ఉమ్మడిగా నిలబడతామని చెప్పి ప్రకటించి దానికి అనుగుణంగానే ఈ ఏజెండాను రూపకల్పన చేశారు బహుశా సోనియా గాంధీ గారిని యూపీఏ చైర్పర్సన్గా చేయొచ్చు కన్వీనర్గా మరి మీరు చెప్పిన రాహుల్ గాంధీ గారిని ఇంకొకరి పెట్టినా మరి ఈ కం దీని మొత్తానికి కూడా అంటే వీళ్ళందరితో కూడా పరిచయాలు ఉన్నాయి సోనియా గాంధీ గారు కాబట్టి ఆ పరిచయాలు దాని ప్రకారంగా యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారిని ఉండే అవకాశం ఉంది ఆ రకంగా అనుకున్నారు ఇక మీరు చెప్పినట్టుగా ఇక ఎన్డీఏ ఎన్డీఏ అధ్యక్షత రేపు జరిగే ఎన్డీఏకి ఆ నడ్డా గారు చెప్పారు ముప్పై ఎనిమిది పార్టీలు ఈ మీటింగ్లో అటెండ్ అని చెప్పారు దాదాపు ఈ మీటింగ్కి ఎన్డీఏ మీటింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధ్యక్షత వహిస్తున్నారు దాంట్లో ఏంటంటే డెవలప్మెంట్ ఎజెండా వాళ్ళు ఏంటంటే డెవలప్మెంట్ ఎజెండా సో ఇప్పుడు మాతో కలిసి వచ్చే పార్టీలు ఏంటి మేము అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా చిన్న చిన్న పార్టీలు చితక పార్టీలు అలాంటి మొత్తం మీద ముప్పై ఎనిమిది పార్టీలు అయినప్పటికీ కూడా మేము పునరుజ్జీవం అంటే ఎన్డీఏని ఇంకా బలవంతంగా పటిష్టం చేయడం ఎన్డీఏని ముందుకెళ్లడం వ్యూహంగానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇంకా వచ్చే పార్టీలను కూడా ఎలా కలుపుకోవాలి ఎలా ముందుకు ముందుకెళ్లాలి అభివృద్ధి అనే అంశం మీద దానికి ప్రధానంగా చేసుకుని రేపు ఎన్డీఏ రేపు సాయంత్రం మోడీ గారి అధ్యక్షతన జరుగుతుంది మీరు తెలిసి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళారు అటెండ్ ఈ మీటింగ్కు అటెండ్ అవ్వడానికి ఢిల్లీ వెళ్ళారు అయితే మీరు తెలిసినప్పుడు తెలుగు రాష్ట్రాలు ఇటు బెంగళూరుకు కానీ ఇటు ఢిల్లీకి కానీ ఇద్దరికి ఇక్కడ కూడా సార్లు కాదు మీరు తెలిసినట్టుగా ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అందరూ అనుకుంటున్న విషయమే ఇటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ అంటే అటు బీజేపీని వ్యతిరేకిస్తే ఏమవుతుందని భయం కావచ్చు భక్తి కావచ్చు లేకపోతే ఇంకొక అంశం కావచ్చు ఆ రకంగా అరుణ్ పార్టీలు కూడా దానికి దూరంగా ఎన్డీఏకి దూరంగా ఉన్నారు ఇటువైపు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఉన్న బలం అంతంత మాత్రంగా ఉన్నప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీతో ఇప్పుడు కలిసి వెళ్ళటం వల్ల మనకు వచ్చేది ఏమిటి అనే దాంట్లో ఆ పార్టీకి అగ్నెస్ట్గా ఆ దూరంగా ఉండి అందుకని ఆ రెండు పార్టీలు ఆడి బీజేపీ టీడీపీ కానీ లేకపోతే వైసీపీ కానీ ఇప్పుడు ఆ రెండు పార్టీలకు దూరం ఒక రకంగా అసలు కాంగ్రెస్ వైసీపీని పిలవని కూడా పిలవదు ఎందుకంటే అక్కడ ఉన్న దానికి ఇప్పటివరకు ఉన్న విభేదాలు సైద్ధాంతిక విభేదాలు కానీ ఇంకొక అంశాలు కానీ ఆ కారణంగా అక్కడ ఉంది ఇక తెలంగాణ విషయానికి వస్తే బి బీఆర్ఎస్ని నమ్మట్లేదు అంటే ఒక రకంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిన అంటే సోనియా గాంధీ గారే తెలంగాణ ఇచ్చారని చెప్పినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా చీల్చి వాళ్ళ పార్టీలో చేర్చుకోవడం కాంగ్రెస్ పార్టీని పూర్తిగా అసలు రాష్ట్రంలో లేకుండా చేయాలనే ఒక వ్యూహం ఆ రకంగా వెళ్ళిన నేపథ్యంలో అటు కాంగ్రెస్ నమ్మట్లేదు ఇంకోవైపు బీజేపీ మీద పోరాడుతామని చెప్తున్నప్పుడు కూడా మిగతా అండ్ ఇప్పుడు విపక్ష పార్టీలు కూడా బీఆర్ఎస్ని నమ్మే పరిస్థితి లేని కారణంగా కూడా అందుకని ఆహ్వానం కూడా పంపలేదు వంశీ గారు